నమస్తేమ్మా నమస్తే అమ్మా ఎవరైనా చనిపోయిన తర్వాత వారింటికి మనం వెళ్ళొచ్చామనుకోండి ఏమైనా ప్రత్యేకించి నియమాలు పాటించాలమ్మా తప్పకుండా ఉన్నాయమ్మా అందులో వెళ్ళిన సందర్భాన్ని బట్టి కూడా ఉన్నాయి తేడా అంటే ఇప్పుడు ఆ చనిపోయిన వారు అక్కడే ఉన్నా అప్పుడు వెళ్ళే నియమాలు కొన్ని ఉంటాయి తర్వాత పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ పది రోజుల లోపల వెళ్ళినప్పుడు ఉండే నియమాలు కొన్ని ఉంటాయి ఆ తర్వాత ఎప్పుడన్నా వెళ్ళినవి కొన్ని ఉంటాయి ఓకే సరే అక్కడే ఉన్నారు అనుకుందాం అనుకుందాం అట్లా గనక అయినట్టయితే ఆ చనిపోయినటువంటి వారి దేహం అక్కడే ఉంటే ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇంటికి రాగానే ఏ బట్టలతో వెళ్ళారో ఆ బట్టలతో స్నానం చేయాలి సాధారణంగా మనం కట్టుకున్న మొత్తం బట్టలతో స్నానం చేయం సచేల స్నానం అంటారు అంటే ఏ బట్టలు ఎన్ని బట్టలతో వెళ్ళామో అన్ని బట్టలతోనూ చేయాలి అంటే మొత్తం అంతా తల మీద నీళ్లు పోసుకుని ఈ స్నానం చేయడం కూడా తలంటి పోసుకోకూడదు తల రుద్దుకోకూడదు ఒట్టిగా తల నుండి కింద దాకా తడిసేటట్టుగా స్నానం చేయి ఇదే స్నానం అంటే తల స్నానం అంటే అది మనం మామూలుగా పండగలప్పుడు చేసుకుంటామే అది నూనె పెట్టుకుని చేస్తాం అది అభ్యంగర స్నానం అది శుభానికి చేసేది ఇది అశుభం గనక మొత్తం బట్టలన్నిటి తడిసేటట్టుగా స్నానం చేస్తారు స్నానం చేసి అక్కడికి వెళ్ళొచ్చిన వేవి ఉన్నాయో అవన్నీ కూడా తడిపడేస్తారు సాధారణంగా చెప్పులతో పెడితే చెప్పులు ఏమై కళ్ళజోడు బట్టు కడితే కళ్ళజోడు ఏముంటే వాటి కూడా ఒకసారి కడిగేసేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఆ శరీరం అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒక రకమైన వేదన ఉంటుంది సాధారణంగా ఎవ్వరికీ కూడా చనిపోవాలన్న ఇష్టం ఉండదమ్మా చనిపోవడం అంటే అందుకని జీవుడు తాపత్రయపడుతూ ఉంటాడు వెనక్కి రావాలని వెనక్కి రావాలని చాలా తాపత్రయపడుతూ ఉంటాడు కానీ దేహం రానియదు అప్పటికే తలుపులు వేసేసాయి తొమ్మిది తలుపులు వేసేసాయి తొమ్మిది తలుపులు మూసుకుపోయిన తర్వాత లోపలికి ప్రవేశించలేదు ఆ ప్రాంతాల్లో ఉంటుంది కనుక ఒక రకమైనటువంటి ఆవేదన ఉంటుంది తర్వాత ఆ బంధువులందరికీ కూడా ఒక దుఃఖం ఉంటుంది ఈ దుఃఖం ఈ ఆవేదన ఇవన్నీ కూడా నెగటివ్ వైబ్రేషన్స్ ఈ నెగటివ్ వైబ్రేషన్స్ని మనం ఇంట్లోకి ఎందుకు తెచ్చుకోవాలి అందుకని అన్నింటికి పట్టుకుంటుంది అది అందుకని మొత్తం అంతా సచేల స్నానం చేయాలి అంతే అదే ప్రధానమైనటువంటిది ఆ తర్వాత వీలైతే దైవాన్ని దర్శించుకోవడం ఇంట్లో అయితే దేవుడికి దీపం పెట్టుకోవడం దండం పెట్టుకోవడం ఇవన్నీ చేస్తారు ఇంకా బాగా సంప్రదాయం పాటించేటటువంటి వాళ్ళు వాళ్ళ మెడలో యజ్ఞోపవీతం గనుకున్నట్టయితే దాన్ని కూడా మార్చుకుంటారు యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు అది లేని వాళ్ళకి అది ఉండే వాళ్ళు కూడా చాలా మంది నిత్యం వేసుకోవటం లేదు కదా గోడకి ఎక్కడో పెడతారు అప్పుడప్పుడు సందర్భానుసారంగా వేసుకుంటారు అట్లాంటి వాళ్ళకు నమస్కారం అనుకోండి ఆచరించే వాళ్ళ గురించి నేను మాట్లాడా తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇంటికే రావాలి కానీ మరో చోటకి వెళ్ళకూడదు ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మనం ఎందుకంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయలేం అవును కనుక ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడం అన్నది సరైన పద్ధతి కాదు కదా అందువల్ల ఇంకెక్కడికి వెళ్ళకూడదు మనం ఎక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళామో అక్కడికి రావాలి ఒకవేళ నేను మా ఇంటి నుంచి వెళ్ళలా మీ ఇల్లు దగ్గరని మీ ఇంటికి వచ్చా మీ ఇంటి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళాం అప్పుడు నేను మళ్ళీ మీ ఇంటికే రావాలి అందుకే నేను ఇంటికి రాకుండా బయటకు వచ్చే కలుస్తారు తప్ప ఎవరింటికి తమ ఇంటి నుంచి బయలుదేరిన వాళ్ళు మళ్ళీ తమ ఇంటికే వస్తారు దారిలో ఎవరన్నా వద్దామంటే కూడా దారిలో కలుస్తారే కానీ ఎవరిళ్ళకి వెళ్ళరు ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని చూడరు ఎందుకంటే వాళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటారు ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని వీలైనంత వరకు చిన్నపిల్లల్ని చూడరు పూర్వకాలం అయితే ఇంటి బయటనే స్నానాల గదులు అవి ఉండేవి స్నానం చేసి గాని లోపలికి వచ్చేవాడు ఇప్పుడు అటువంటి అవకాశం లేదు కదా తెలిసి పెడుతున్నాము అందుకని బయట కాసి నీళ్లు పెట్టుకుని పాత్రతోనో ఇంట్లో ఎవరన్నా ఉంటే మరీ మంచిది లేకపోతే కాసి నీళ్లు పెట్టుకుని కాళ్ళు చేతులు అక్కడ కడుక్కున్నప్పుడు లోపలికి వెళ్ళి లోపలే ఉంటున్నాయి కదా మనకి అవునవును స్నానాల గదులు అందువల్ల లోపలికి వెళ్ళినప్పుడు స్నానం చేయడం ముందర కాళ్ళు చేతులు ఇక్కడ కడుక్కోవడం చెప్పులు కూడా అక్కడ పెట్టేసుకొని అప్పుడు లోపలికి ఓకే అమ్మ వస్త్రాలకు సంబంధించి తెల్లటి వస్త్రాలే వేసుకుని వెళ్ళాలి లేకుంటే బాధ కాబట్టి నల్లటి వస్త్రాలే వేసుకుని వెళ్ళాలి అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయమ్మా లేదమ్మా ఉత్తర దేశంలో ఎందుకు తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు వస్త్రాలు వేసుకుని పెడతారు మనకి లేదు మనకి లేదు అట్లాంటిది విదేశీయులేమో అది విషాదం గనక దాన్ని సూచించటానికి నల్లని వస్త్రాలు తీసుకుంటారు మన మన మనలో అట్లా లేదు ఉత్తర దేశంలో కూడా నాకు తెలిసి ఏ శాస్త్రంలో అది లౌకికమైనటువంటి ప్రాంతీయమైనటువంటి ఆచారం అయి ఉంటుంది చనిపోయిన వెంటనే వెళ్తే గనక అలా కాదు మనం ఒక పది రోజుల తర్వాత పదకొండో రోజు తర్వాత అట్లా వెళ్ళొస్తాం కదా పలకరి అప్పుడు పదో రోజు లోపల వెళ్ళినా గానీ ఇంటికి వచ్చి స్నానం చేయాల్సిందే సేమ్ నీ సేమ్ కానీ అది సాధారణంగా మా సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఆ పదకొండు రోజుల లోపల ఆ ఇంట్లో ఏమీ తీసుకోరు అందులోనూ ఆ శరీరం అక్కడే ఉందనుకో అసలు తీసుకోకూడదు ఈ కాలంలో అందరూ ఏమోటా టైంలో అక్కడ కాఫీలు టీలు అరేంజ్ చేస్తున్నారు కానీ పూర్వమైతే ఒకళ్ళు ఎవరైనా చనిపోయారు అంటే ఆ శరీరాన్ని తీసుకుని వెళ్లేదాకా దానికి సంస్కారం చేసేదాకా ఎవరులో కూడా పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు పొయ్యి వెలిగించకూడదని అంటే వాళ్ళని తీసుకెళ్లి ఆ సంస్కారం ఇక్కడ స్నానాలు అవి చేయించి కదా తీసుకెడతారు తీసుకుని వెళ్ళి ఆ శ్మశానం దరిదాపుల్లోకి వెళ్ళారు అన్నాక అప్పుడు వీళ్ళు ఇల్లు కడుక్కుంటారు ఆ తర్వాత వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ చేయడం వాళ్ళ ఇంట్లో వంటలు చేసుకోవడం దేవాలయం కూడా తలుపులు తెరవరు దేవాలయంలో కూడా పులికాపు చేసి అప్పుడు అర్చన చేస్తారు అంత అంత నియమం నియమం పాటించేవారు గుడి తలుపులు తెరవరమ్మ ఎవరన్నా చనిపోయారంటే వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళ సంస్కారం జరగాలి అప్పుడు గబగబా అర్చకుడు తను స్నానం చేసి గుడిని కడిగి మూలవి అన్ని విగ్రహాలని పులికాపు చేసి అప్పుడు దీపం వెలిగించి నైవేద్యం పెట్టేవాళ్ళు ఇది పద్ధతి కానీ ఈ రోజుల్లో అయితే వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వడాలు కాఫీలు ఇవ్వడాలు టీలు ఇవ్వడాలు కూల్ డ్రింక్స్ ఇవ్వడాలు చేస్తున్నారు అంతే అయ్యాక అక్కడ సాధారణంగా సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఏమీ తినరు అలాగే పది రోజుల లోపల కూడా సాధారణంగా ఎవరు తినరు అయిన వాళ్ళు మైల పాటించే వాళ్ళు వాళ్ళకి ఆ ఆత్మీయులైనటువంటి వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళే తింటారు అలాంటి సందర్భంలో మనం పలకరించడానికి వెళ్ళొస్తే కూడా మైల ఇంటికి వెళ్ళాం గనక ఇంటికి వచ్చి ఇదే విధంగా మొత్తం బట్టలన్నీ తడుపుకొని స్నానం చేయడం అన్నది ఉంటుంది ఆ తర్వాత పదకొండో రోజు తర్వాత కనుక అయినట్టయితే స్నానం అది చెయ్యక్కర్లేదు కానీ నేరుగా ఇంటికి రావాలి మరెక్కడికి వెళ్ళకూడదు అమ్మ పదకొండు రోజుల తర్వాత మనం పలకరించడానికి వెళ్ళేటప్పుడు మనం కూడా తిది వారాలు ఏమైనా చూసుకోవాలా కొంతమంది అది పాటిస్తారమ్మా మన ఆత్మీయులైనటువంటి వాళ్ళకి కష్టం కలిగితే అవన్నీ చూసుకుని ముహూర్తం చూసుకుని పెడతారా కదా అదే అదే అది కొంతమంది అయితే పాటిస్తారు ఆదివారం పలకరించడానికి వెళ్ళకూడదని చాలా కష్టమైనటువంటి విషయం ఈ రోజుల్లో ఎవరికన్నా కుదిరేదే ఆదివారం అటువంటిది ఆదివారం పలకరించడానికి వెళ్ళకూడదు మంగళవారం పలకరించడానికి వెళ్ళకూడదు ఇట్లాంటి నియమాలు పెట్టుకుంటారు మంగళవారం గురించి అయితే ఒక్కటి అనుకోవచ్చు కారణం ఏంటంటే మంగళవారం ఎప్పుడు మారు కోరుతుంది అంటారు అంచేతి వాళ్ళ ఒకళ్ళని పలకరించడానికి వెళ్తే మళ్ళీ వెంటనే ఇంకోళ్ళని పలకరించడానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అంతకన్నా మరొక కారణం కాదు అది మంగళవారానికి ఉన్న లక్షణం అది ఏదైనా సరే ఒకటి జరిగితే మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది అయ్యో ఇవాళ ఎవరో చనిపోతే పరామర్శించడానికి వెళ్ళాను అంటే రిపిటేషన్ మళ్ళీ అలాంటిదే వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ రోజు వద్దంటారు అట్లా ఆదివారం పలకరించడానికి వెళ్ళకూడదు అనుకుంటారు ఎవరికైనా మరి ఆదివారం కదా అట్లా ఉంటాయి కొంతమంది ఎందుకో పట్టించుకుంటారు వీలైన వాళ్ళు పట్టించుకోవచ్చు కానీ ఆత్మీయత ఉంది ఇవన్నీ తక్కువే అంతే నమస్తే అమ్మా